బ్రతికి బట్టగట్టున్నాం అండి ఇంత క్షేమంగా ఉన్నాం దానికి ఏమిస్తే దేవుని రుణం తీర్చగలం కెన్ వీ గివ్ ఎనిథింగ్ ఇన్ రిటర్న్ తెలియని వైరస్ కరోనా వైరస్సే కాదు కొన్ని కొన్ని మానవుని మనసుకు మదికి అంతుబట్టని వ్యాధులు చాలా వస్తా ఉన్నాయి మనుషులకు సడన్ గా రోగాలు వచ్చి పడకన పడిపోయి ఇంకెప్పటికీ లేవలేని స్థితిలో జీవ చవాలుగా బ్రతికేవారు కూడా చాలా మంది ఉన్నారండి భయంకరమైన యాక్సిడెంట్లు అయ్యి జీవితాంతం పడకకు పరిమితం అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ ప్రపంచంలో మనమంతా జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ ఎదుటి యొక్క అజాగ్రత్తను బట్ట వారి తొందరబాటును బట్ట నష్టాన్ని కష్టాన్ని పొందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు మనం ఇలా క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప కాదా ఏమిస్తే దేవుని రుణాన్ని తీర్చగలం ఆయన తన దూతలను మనకు కావలిగా పెట్టాడు అంటే ఒక మాట చెప్పాలంటే దూతలు మనకి ఎస్కాట్ ఇస్తున్నారు అనమాట మనం ఎక్కడికెళ్తే ఈ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నెలకు ఒక వాచ్మెన్ ని పెట్టుకోవాలంటేనే బోల్డ్ అంత డబ్బులు అవుతాయి మీకు మీ భర్తకు మీ పిల్లలకు అందరికీ దేవుడు ఎవరిని పెట్టాడు దోతలు మరి ఎంత ఇవ్వాలా దేవునికి ఆయన రుణం తీర్చడానికి ఆయన ఇస్తున్న కాపుదలకి ఆయన ఇస్తున్న క్షేమానికి నువ్వు నువ్వేమిస్తే రుణం తీర్చుకుంటావు ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది భూమి మీదకి నువ్వు వచ్చి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దేవుడు కాపాడుతూనే ఉన్నాడే ఏమి ఇస్తే ఆయన రుణం తీర్చుకోగలవు ఒక్కరోజైనా పస్తులుంచలేదే మనల్ని ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని ప్రతి దినం ప్రతి పూట పోషిస్తూనే ఉన్నాడే మరి ఆయన రుణం ఎలా తీర్చుకోగలం దేవునికి ఎందుకు ఇవ్వాలంటే ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి